రాజకీయాలకు విరామం ప్రకటించారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. ప్రత్యక్ష రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండనున్నట్లు తెలిపారు. రాజకీయంగా తనకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటానన్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిపించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చివరి 3 సంవత్సరాలుగా ప్రజలకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండలేకపోయానన్నారు. కానీ పార్లమెంటులో గుంటూరు ప్రజల కోసం ఏం చేయాలో అవి చేస్తూనే ఉన్నానన్నారు గల్లా జయదేవ్. సైలెంట్గా ఉండాల్సి వచ్చే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. నేను 2024 ఎలక్షన్లో కంటెస్ట్ చేయనని ఒక డిసిజన్కి వచ్చాను ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ మై ఫ్యామిలీ అండ్ అదర్ వెల్ విషర్స్. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎఫెక్టివ్లీ డూ ద జాబ్ ఐమ్ సపోజ్ టు డూ. కానీ పొలిటికల్ లిమిటేషన్స్ వల్ల ఐ క్యాన్ స్పీక్ అగెన్స్ సెంటర్. బిజినెస్ లిమిటేషన్స్ వల్ల ఐ క్యాన్ స్పీక్ అగెన్స్ట్ ద స్టేట్. క్వయట్గా మధ్యలో కూర్చొని నో మ్యాన్స్ ల్యాండ్లో మాదిరిగా వీళ్ళు వాళ్ళు అలసుకుంటా ఉంటే గమ్ముని కూర్చొని చూస్తూ ఉండాల్సి వచ్చింది. నేను ఉండే ఇప్పుడు పరిస్థితుల్లో ఆ బిజినెస్ చూసుకుంటా ఉండాలా, పాలిటిక్స్ చేయాలంటే కాంట్రవర్సీస్లో వెళ్లకుండా ఉండాల్సి వస్తుంది. లాస్ట్ 3 ఇయర్స్ మాదిరిగా మళ్ళీ నేను గెలుపు కోసం వరిగా లేదు. మీరందరూ ఉండేటప్పుడు తప్పకుండా నేను నిలబడితే గెలుస్తానని చాలా కాన్ఫిడెంట్గా ఉంది. కానీ గెలిచిన తర్వాత ఏంటి, మళ్ళా పార్లమెంట్కి వెళ్ళి అక్కడ గమ్ముని కూర్చోవాలంటే, 5 సంవత్సరాలు గమ్ముని కూర్చోవాలంటే అది నా వల్ల కాదు. ఇంకెవరన్నా ఇట్లాంటి పరిస్థితులు లేని వాళ్ళని చూసుకొని వాళ్ళని పంపిస్తే వాళ్ళన్నా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది, మిమ్మల్ని రిప్రజెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి నేను ఫుల్ టైం పాలిటీషియన్గా ఉండలేను కాబట్టి ఐ హ్యావ్ టు మేక్ అ చాయిస్, ఈదర్ బిజినెస్ ఆర్ పాలిటిక్స్, అండ్ ఇట్స్ నాట్ అ పర్మనెంట్ చాయిస్. ఇప్పుడు పరిస్థితుల్లో ఐ హ్యావ్ టు చూస్.